హలో ఫ్రెండ్స్, నేను రాజీవరం. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాల్లో జనసేన పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. ఒక్క పోలవరం నియోజకవర్గంలో తప్పితే మిగతా అన్ని స్థానాల్లో జనసేన పార్టీ దూసుకుపోతుంది. మనం ఏదైతే ఎన్నికలకు ముందు గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ గ్రాస్ రూట్లో చాలా బలంగా ఉంది, ఈసారి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీ సీట్లు సంపాదించుకోబోతుంది, అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ అలయన్స్ అధికారంలోకి రాబోతుందని నాలాంటి వాళ్ళు చాలాసార్లు మొత్తుకున్నా చాలామంది ట్రోల్ చేశారు, నమ్మలేకపోయారు. ఇవాళ అదే కనబడతా ఉంది. నేను మొన్నటికి మొన్న జనసేన పార్టీ ఎన్నికలకు ముందు నుంచి, అంటే పోలింగ్ జరగక ముందు నుంచి, జనసేన పార్టీ నామినేషన్లు వేసిన తర్వాత జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారు, ఎక్కడెక్కడ గెలవబోతుందని నేను చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్లీ దాదాపు 18 స్థానాల్లో నేను చెప్పిన దాంట్లో ఒక నెల్లిమర్ల, పోలవరం, పాలకొండ తప్పితే, అలాగే విశాఖ సౌత్ కూడా కొంచెం నాకు టఫ్ ఫైట్ కనబడింది. నేను సేకరించిన సమాచారం ప్రకారం అక్కడ టఫ్ ఫైట్ కనబడింది, కానీ ఇవాళ విశాఖ సౌత్ కూడా జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. ఇలా చూస్తే ఇప్పుడు జనసేన పార్టీ గెలుచుకునే స్థానాలు 4వ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నేను పూర్తిగా సేకరించిన ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 21,000 ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజార్టీకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే దాదాపు ఇంకా 14 రౌండ్లు ఉన్నాయి కాబట్టి. అలాగే కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు దూసుకుపోతున్నారు. ఇక్కడ కురసాల కన్నబాబు ఇప్పటికే పోలింగ్ కేంద్రం నుంచి, అదే కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు. అలాగే భీమవరంలో కూడా పులపర్తి రామాంజనేయులు దాదాపు 14,000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. అలాగే నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి రెండో పెద్ద తలకాయ అని చెప్పుకోవచ్చు, అంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, ఆయన కూడా తెనాలి నుంచి వెళ్ళి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పటికే ఆయన 14,000 ఆధిక్యాన్ని దాటుకొని వెళ్తున్నారు. ఈ 4వ రౌండ్ కంప్లీట్ తర్వాత అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ చాలా పెద్ద ఎత్తున ఆయన ఆధిక్యతను కనబరుస్తున్నారు. అలాగే నరసాపురంలో బొమ్మిడి నాయకర్ ఇప్పటి వరకు ఆయన దాదాపు 5 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి, దగ్గర ఆయన 17,000 ఓట్ల మెజార్టీ కనబరుస్తున్నారు. అలాగే రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ ముందంజలో ఉన్నారు, ఆయన కూడా దాదాపు 8,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. అలాగే యలమంచుల్లో సుందరపు విజయ్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. పెద్దుర్తిలో పంచకర్ల రమేష్ బాబు ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. నిడదవల్లో కందుల దుర్గేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే పి గన్నవరంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక చూస్తే తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అలాగే రైల్వే కోడూరును కూడా రాయలసీమలో ఉంది, ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుందా లేదా అనుకున్నాం, ఇక్కడ కూడా రైల్వే కోడూరులో కూడా జనసేన పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే రాజోల్లో మనం అందరం అనుకున్నదే, ఇక్కడ జనసేన పార్టీ చాలా పెద్ద ఎత్తున భారీ మెజార్టీ రాబట్టబోతున్నారు. ఆయన కూడా ముందంజన ఉన్నారు. అలాగే విశాఖ సౌత్లో ముందంజన ఉన్నారు, ఉంగుటూరులో కూడా ముందంజన ఉన్నారు. ఇవి ఉంగుటూరు కూడా మనం ముందే అనుకున్నాం, అక్కడ పచ్చమట్ల ధర్మరాజు ఖచ్చితంగా గెలుస్తారని నేను చెప్పాను. అలాగే ఆయన భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ఒక పోలవరం తప్పితే మిగతా అన్ని చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కొన్ని చోట్ల 6 రౌండ్లు కంప్లీట్ అయితే, పిఠాపురం లాంటి చోట్ల 4 రౌండ్లు కంప్లీట్ అయినాయి. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 100,000 ఓట్ల మెజార్టీకి దగ్గరగా వచ్చే అవకాశం లేకపోలేదు.